హాయ్ గైస్, మీరు చూస్తున్నారు గీకి తెలుగు. సో గైస్, ఇవాళ వీడియోలో మీకు కొన్ని అద్భుతమైన యాప్స్ చూపిస్తాను. ఈ యాప్స్ అన్నీ కూడా మీ ఆండ్రాయిడ్ ఫోన్ సెన్సార్ యూజ్ చేసి పనిచేస్తాయి. సో ఈ యాప్స్ చాలా బాగుంటాయి. అలాగే ఈ యాప్స్ అన్నిటి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో అవి యూజ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో అలా చేయడం వల్ల మేము ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అందుతుంది. ఇంకోటి ఫ్రెండ్స్, ప్రతి వీడియో లాగానే ఈ వీడియో కూడా లైక్ టార్గెట్ అనేది ఇస్తున్నాను. సో ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ ఓన్లీ 15 likes. సో లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా, ఒక బూస్టప్ లాగా, సో దట్ మేము మంచి మంచి వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఫస్ట్ యాప్ వచ్చేసి ఏంటంటే ఆండ్రో సెన్సార్. సో ఈ యాప్ ఏం చేస్తుందంటే, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు మీ ఫోన్లో ఏమేం సెన్సార్స్ ఉన్నాయో కూడా అన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ యాప్కి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ ఫోన్లో ఏమేం సెన్సార్స్ ఉన్నాయో కూడా, సో మీకు ఇక్కడ చూసినట్టయితే యాక్సిలరోమీటర్, ఇంకా ప్రాక్సిమిటీ, ఇవన్నీ కూడా ఏమేం సెన్సార్స్ అన్నీ కూడా ఏమేమి ఉన్నాయో కూడా మీకు ఇక్కడ ఇస్తుంది. సో మీరు కూడా సింపుల్గా మీ ఫోన్లో ఏమేం సెన్సార్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే జస్ట్ ఈ యాప్ని డౌన్లోడ్ చేయండి. తర్వాత ఇది ఆటోమేటిక్గా ఓపెన్ చేయగానే మీకు అన్నీ కూడా సెన్సార్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది. సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి ఏంటంటే హార్ట్ రేట్. సో ఈ యాప్ యూజ్ చేసి మీరు మీ హార్ట్ రేట్ని మెజర్ చేయొచ్చు. సో ఇది ఎలా మెజర్ చేస్తుందంటే, మీ ఫ్లాష్ ఇంకా మీ కెమెరాని యూజ్ చేసి మెజర్ చేస్తుంది. మీరు ఏం లేదు, జస్ట్ ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఫ్లాష్ అనేది గ్లో అవుతుంది కదా ఫ్రెండ్స్. సో మీరు జస్ట్ ఈ విధంగా పెట్టండి, కెమెరా మీదకి ఇంకా ఫ్లాష్ మీదకి ఈ విధంగా ఫింగర్ని పెట్టండి, ఇండెక్స్ ఫింగర్ని. సో ఇక్కడ చూసినట్టయితే మెజరింగ్ స్టార్ట్ చేస్తుంది. సో ఈ విధంగా మెజరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది కొంచెం ఫ్లాష్ అనేది హీట్ అవుతుంది, నో ప్రాబ్లం, ఏం అవ్వదు మీ ఫోన్కి, జస్ట్ అది మెజర్ చేస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే హార్ట్ రేట్ పెరుగుతుంది. సో అప్పుడప్పుడు మీకు ఫింగర్ కాలినట్టు కూడా అనిపిస్తుంది, నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సో మీరు చూసారా ఫ్రెండ్స్, ఇది నా హార్ట్ రేట్ అనేది మెజర్ చేసింది. సో కరెక్ట్గా అక్యూరేట్గా ఇస్తుంది, ఇది తప్పుగా ఏం చూపెట్టదు. చాలా రేటింగ్స్ కూడా మీరు చూడండి, చాలా బాగుంటాయి ఈ యాప్కి రేటింగ్స్. సో గాయస్, మీరు ఈ విధంగా మీ హార్ట్ రేట్ మెజర్ చేసుకోవచ్చు ఈ యాప్ యూజ్ చేసి. దీన్ని కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను చూపించే నెక్స్ట్ యాప్ ఏంటంటే గ్రావిటీ స్క్రీన్. సో ఈ యాప్ యూజ్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే, ఎప్పుడైనా మీ స్మార్ట్ ఫోన్ని మీరు ఏదైనా సర్ఫేస్ మీద పెట్టగానే అది ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. అలాగనే మీరు లిఫ్ట్ చేయగానే ఇమీడియట్గా అది వేక్ అవుతుంది. సో అది జస్ట్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఆఫ్ అని ఉంది కదా, దీనిపైన ఆన్ అని క్లిక్ చేయండి. మీకు ఇంకా అడిషనల్ సెటింగ్స్ అనేవి కూడా ఉంటాయి. సో నేను ఇప్పుడు ఆన్ చేశాను కదా, ఇప్పుడు నేను జస్ట్ నా ఫోన్ని కింద టేబుల్ సర్ఫేస్ పైన పెడతాను. సో అది చూడండి, ఆటోమేటిక్గా కొద్దిసేపటికి లాక్ అనేది అయిపోతుంది. సో చూసారా గాయస్, అది ఆటోమేటిక్గా టేబుల్ పైన పెట్టగానే ఇమీడియట్గా లాక్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఈ ఫోన్ని లేపగానే మళ్ళీ వేక్ అవుతుంది, చూడండి. చూసారా గాయస్, ఈ విధంగా మీరు జస్ట్ ఫోన్ని లిఫ్ట్ చేయగానే వేక్ అవుతుంది, అలాగే కింద పెట్టగానే ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. సో ఎప్పుడైనా మీరు మీ ఫోన్ని లాక్ చేయకపోతే ఈ విధంగా ఈ యాప్ని యూజ్ చేసుకొని ఆటోమేటిక్గా లాక్ చేసి, సో దట్ మీ సో మీ బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. సో ఇది ఏం యూజ్ చేస్తుందంటే, గ్రావిటీ సెన్సార్ని యూజ్ చేస్తుంది. అంటే మీరు ఏదైనా సర్ఫేస్ ప్లేన్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది లాక్ అవుతుంది. అలాగనే ఏదైనా లేవంగానే అంటే చేంజ్ అనేది డిటెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది వేక్ అవుతుంది. సో ఈ విధంగా ఈ యాప్ పనిచేస్తుంది. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి ఏంటంటే సౌండ్ మీటర్. సో దీన్ని యూజ్ చేసి మీరు ఈ ఏదైనా డివైస్ నుంచి వచ్చే సౌండ్ని డిటెక్ట్ చేయొచ్చు, అంటే ఐ మీన్ మెజర్ చేయొచ్చు. సో ఇక్కడ చూసారా, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, నా సౌండ్ ఇది డెసిబల్స్లో మెజర్ చేస్తుంది. అఫ్ కోర్స్ సౌండ్ అనేది డెసిబల్స్లో మెజర్ చేస్తుంది. సో మీరు మీ ఆడియో ఏదైనా రికార్డ్ చేసినప్పుడు అది ఎంత దాని నుంచి ఎంత వాయిస్ వస్తుందో అది ఈ యాప్ నుంచి మీరు తెలుసుకోవచ్చు. సో ఈ యాప్ ఏం యూజ్ చేస్తుందంటే, మన స్మార్ట్ ఫోన్ మైక్రోఫోన్ యూజ్ చేసి మన ఆడియో అనేది మెజర్ చేస్తుంది. అంటే ఎంత అమౌంట్ ఆఫ్ వాయిస్ వస్తుందో అది ఇక్కడ చూపెడుతుంది. సో ఈ యాప్ యూజ్ చేసి మీరు ఈ విధంగా మీ ఏదైనా డివైస్లో నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ సౌండ్ వస్తుందో డెసిబల్స్లో మెజర్ చేయొచ్చు. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి ఏంటంటే ఓలోడ్రాయిడ్. సో ఈ యాప్ ఏం చేస్తుందంటే, మీకు లైవ్గా మీ వాల్పేపర్ లాగా ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మొత్తం మీకు ఇక్కడ అర్థమైపోతుంది. సో ఇక్కడ జస్ట్ సెట్ వాల్పేపర్ అని ఉందిగా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత సెట్ యాజ్ వాల్పేపర్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు హోమ్కి వెళ్తే మీకు ఇక్కడ చూసినట్టయితే మీ ఫోన్ యొక్క అంటే ఏమంటారు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తుంది, అంటే ఇక్కడ అక్యురేట్గా ఇస్తుంది, చూడండి. సో ఇక్కడికి వెళ్తాను, చూడండి. ఇక్కడ చూసారా, మీ హార్డ్వేర్, మీ సిపియు ఎంత యూజ్ అవుతుంది, ర్యామ్ ఎంత యూజ్ అవుతుంది, లైవ్గా అక్యురేట్గా చూపెడుతుంది. అంటే ఇది లైవ్గా అంటే ప్రజెంట్గా ఎంత యూజ్ అవుతుందో కూడా చూపిస్తుంది, అంటే మీ కరెంట్ స్టాటిస్టిక్స్ అనేవి చూపెడుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే సిపియు, ర్యామ్ అన్నీ కూడా చూపిస్తుంది. చూసారు ఇక్కడ స్టోరేజ్ కూడా ఎంత ఉందో చూపిస్తుంది, ఇంకా ఎక్స్ట్రా స్టోరేజ్ ఎంత ఉంది అన్నీ కూడా చూపిస్తుంది. సో ఇది లైవ్గా పనిచేస్తుంది. ఇంకా వాల్పేపర్ కూడా చూసినందుకు చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు ఇక్కడ ఒక ఫోన్ ఉంది. సో ఇక్కడ జస్ట్ మీరు స్వైప్ చేయగానే మీ స్క్రీన్కి ఇంకో పేజ్కి ఇక్కడ ఈ విధంగా చూసారు ఇక్కడ రన్ అవుతుంది, లోడ్ అవుతుంది, ఇంకో ఇమీడియట్గా వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఈ విధంగా మీరు ఈ యాప్ని యూజ్ చేసి
మీ కరెంట్ స్టాటిస్టిక్స్, అక్కడ మీ ఫోన్ యొక్క స్టాటిస్టిక్స్ అనేవి లైవ్గా తెలుసుకోవచ్చు. అంతేకాదు ఇది లైవ్ వాల్పేపర్ లాగా చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే డైరెక్షన్స్ కూడా ఇస్తుంది, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఇది చాలా యూస్ఫుల్ యాప్. సో నేను నెక్స్ట్ చూపించే యాప్ ఏంటంటే వేవ్ లాక్. సో ఇదేం చేస్తుందంటే మీ ఫోన్ని మీరు సింపుల్గా జస్ట్ వేవ్ చేసి, అంటే మీరు మీకు ఇక్కడ ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుందని తెలుస్తుంది కదా, జస్ట్ దానిపైన వేవ్ చేసినప్పుడు ఇలాగా అది సింపుల్గా మీ ఫోన్ని లాక్ చేస్తుంది. సో అది ఎలానో చూపిస్తాను. జస్ట్ ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ బటన్ కనపడుతుంది యాప్ ఓపెన్ చేయగానే, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఫోన్ సపోజ్ ఇక్కడ, సో ఇక్కడ టచ్ టు స్టార్ట్ అని కనపడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు జస్ట్ వేవ్ హ్యాండ్ టు లాక్ అని ఇస్తుంది. సో సింపుల్గా ఇట్లా లాక్ అనగానే లాక్ అయిపోతుంది. అలాగే సింపుల్గా మళ్ళీ ఇంకోసారి వేవ్ చేయగానే వేక్ అవుతుంది. ఇది ఏం యూజ్ చేస్తుందంటే ఇక్కడ ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి పనిచేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీ ఫోన్ మీ చెవి దగ్గర తీసుకెళ్తే ఏమవుతుంది, జస్ట్ అది సింపుల్గా స్క్రీన్ అనేది బ్లాక్ అయిపోతుంది, అంటే అది స్క్రీన్ ఆఫ్లోకి పడిపోతుంది. సో దాట్ మీ స్కిన్ అనేది దానికి టచ్ అవ్వకుండా ఉంటుంది. సో ఆ విధంగా ఈ యాప్ పనిచేస్తుంది. ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి ఏంటంటే పెడోమీటర్. సో ఇది యూజ్ చేసి మీరు మీ ఫుట్ స్టెప్స్ని కౌంట్ చేయొచ్చు. ఏం యూజ్ చేస్తుందంటే యాక్సిలోమీటర్ సెన్సార్ని యూజ్ చేస్తుంది. సో అంటే యాక్సిలోమీటర్ సెన్సార్ అంటే మీ మూమెంట్ని డిటెక్ట్ చేస్తుంది అనమాట ఇది. సో ఇక్కడ చూసారా, నేను ఆల్రెడీ 40 స్టెప్స్ వెళ్ళాను, జస్ట్ నేను మూవ్ అయ్యాను అనుకో, ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. సో నేను ఇక్కడ చూపెట్టలేను ఎందుకంటే నేను ఇప్పుడు మూవ్ అవ్వట్లేను. సో ఇక్కడ జస్ట్ మీరు ఏం చేయాలంటే స్టార్ట్ అని క్లిక్ చేసి నడవడం స్టార్ట్ చేసి ఇది ఆటోమేటిక్గా మీ స్టెప్స్ని కౌంట్ చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఎక్కడికైనా వాకింగ్కి వెళ్ళినా జాగింగ్కి వెళ్ళినా ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే మీరు ఎన్ని స్టెప్స్ వెళ్ళారు, ఎంతసేపు వాక్ చేశారు అన్నది కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయో కూడా చూపిస్తుంది, అలాగే ఎన్ని మీటర్స్, ఎంత స్పీడ్లో వెళ్ళారు, ఎంత టైం పట్టింది, అవన్నీ కూడా ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇది మీ డైలీ ఎక్సర్సైజెస్ కోసం చాలా యూస్ఫుల్ అవుతుంది. సో గైస్, ఇవి యాప్స్, ఈ యాప్స్ అన్నీ కూడా మీ ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క సెన్సార్స్ని యూస్ చేసి పనిచేస్తాయి. సో ఇలాంటి మంచి మంచి యాప్స్ కోసం, ఇంకా అలాంటి మంచి మంచి టెక్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం అసలు మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అందరికీ చూడాలని ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.